దేశ స్వాతంత్ర్యోద్యమ కాలం నుండి నేటి వరకు సమాజ అభివృద్ధి కొరకు మీడియా ప్రధాన పాత్ర పోషించిందని రాష్ట్ర సమాచార సినిమా ఫోటోగ్రఫీ మంత్రి చెలుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ పేర్కొన్నారు. వివిధ పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్న విలేకరులకు వృత్తి నైపుణ్యంలో శిక్షణ అందించేందుకు ఏపీ ప్రెస్ అకాడమీ ఆధ్వర్యంలో డిప్లొమా జర్నలిజంలో కోర్సును ప్రవేశపెట్టారు. ఈ కోర్సు నోటిఫికేషన్ శుక్రవారం రాజమహేంద్రవరం ప్రెస్ క్లబ్లో విడుదల చేశారు. ఈ సందర్భంగా నోటిఫికేషన్ బ్రోచర్ను విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి శ్రీనివాస వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ మీడియా సంస్థల్లో పనిచేసే విలేకరులకు ఎంతో నైపుణ్యత అవసరమని అన్నారు. వృత్తి నైపుణ్యతను పెంపొందించడం కోసం ఈ కోర్సు ప్రారంభించినట్లు చెప్పారు. ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మనేని శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో తొలిసారిగా ప్రారంభమవుతున్న ఈ కోర్సు కాల వ్యవధి 6 నెలలని తెలిపారు. ఈ కోర్సు శిక్షణా తరగతులు ఆన్లైన్లో జరుగుతాయన్నారు. ప్రస్తుతం మీడియా రంగంలో ఉన్నవారు అయితే ఇంటర్ ఉత్తీర్ణత సాధిస్తే సరిపోతుందన్నారు. మిగిలిన వారు అభిరుచి ఉంటే డిగ్రీ పాస్ అయి ఉండాలన్నారు. ఇప్పటికే జర్నలిజంలో ఉన్నవారు 1500, ఇతరులు అయితే 2000 చెల్లించాలని చెప్పారు. ఏపీడబ్ల్యూజే ఉమ్మడి జిల్లా అధ్యక్షులు మండల శ్రీరామ్మూర్తి మాట్లాడుతూ జిల్లాల వారీగా విలేకరులకు అవగాహన సదస్సులు నిర్వహిస్తే మంచి ఫలితాలు ఉంటాయని, ప్రెస్ అకాడమీ ఇందుకు ముందుకు రావాలని కోరారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కుడుకుడి సారథి మాట్లాడుతూ కోవిడ్ సమయంలో చనిపోయిన పాత్రికేయ మిత్రులకు సహాయం అందించాలని, అలాగే జర్నలిస్టుల ఆరోగ్య పరిరక్షణకు చర్యలు చేపట్టడంతో పాటు దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలు పరిష్కరించాలని ప్రెస్ అకాడమీ చైర్మన్ కోరారు. గతంలో జర్నలిజం పట్ల మనకి కేవలం పునశ్చరణ జరిగింది. జిల్లా విలేకరులకి, రాష్ట్ర స్థాయి విలేకరులకి అందరికీ కూడా పనిచేసే విధంగా ఉంటుందని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. ఇంకా విధి విధానాలు నిర్వహించుకోవట్లేని పరిస్థితి ఏర్పడింది. దానివల్ల కొంచెం గ్యాప్ కూడా జర్నలిజంలో వచ్చింది. ఈ నేపథ్యంలో నేను కొమ్మరి శ్రీనివాసరావు గారికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ప్రస్తుతం కంటిన్యూ అవుతున్న జర్నలిస్టులకి, గ్రామీణ విలేకరులకి జిల్లా స్థాయిలో పునశ్చరణ తరగతులకి ప్రెస్ అకాడమీ తరఫున ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరుతున్నాను. అలాగే జర్నలిజంలో కొన్ని సంవత్సరాల పాటు 5 ఏళ్ళు కావచ్చు, 10 ఏళ్ళు కావచ్చు, లేదా 20 ఏళ్ళు కావచ్చు, ఈ పనిచేస్తున్న జర్నలిస్టులకి ఈ డిప్లొమా కోర్సు కేవలం అనుభవం మీద ఇచ్చే అవకాశం ఉంటే కనుక అదొక నిబంధన పెట్టాలని చెప్పేసి సూచిస్తున్నాను. ఏదైతే ఎడ్యుకేషన్ అంటే థర్డ్ క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీనా బేస్ చేసుకునే ఒక జర్నలిజం ఇంత ముందు కొన్ని నడుస్తున్నాయి. ఇప్పుడు యూనివర్సిటీలో జరిగేది అయితే కేవలం డిగ్రీ మీద ఆధారపడే ఈ డిప్లొమా ఉంటుంది. అయితే ఇప్పుడు చాలా మందికి, పాత జర్నలిస్టులకి, పాత సర్వీస్ లో ఉన్న వారికి ఈ ఇంటర్మీడియట్ ఉండొచ్చు, లేదా అనుభవం కనిపిస్తుంటే అనుభవం ఉండొచ్చు, లేదా డిగ్రీ ఉండొచ్చు, కానీ వాళ్ళ ఒక ఎక్స్పీరియన్స్ని, మన గతంలో వాళ్ళు ఎన్ని ఏళ్ళు పనిచేస్తున్నారు అన్న ఎక్స్పీరియన్స్ తీసుకుని కూడా ఆ ఎక్స్పీరియన్స్ అర్హతగా పెట్టి కూడా డిప్లొమా కోర్సుని పెడితే, ఇప్పుడున్నవారు ఏదైతే మీరు నిత్యం చదువుకుంటూ ఉండాలని చెప్పి చెప్తున్నారు, నిత్యం ఆ విద్యార్థి జర్నలిస్ట్ అని మీరు అంటున్నారు, ఎవరైనా సరే నిత్య విద్యార్థిగా ఉండాలి, లోక జ్ఞానం తెలుసుకోవాలంటున్నారు, అట్లాగే వీరికి కూడా ఉపపడుతుందని చెప్పేసి నా అభిప్రాయం. ఈ కార్యక్రమం